నమస్తే రమ్మగారు నమస్తే జయ రమ్మగారు గరుడ పురాణం చాలా అపోహలు సందేహాలండి దీనికి సంబంధించి ఇంట్లో ఉంచుకోవచ్చా అసలు ఇంట్లో చదవచ్చా అసలు అంత అంటే ఏముంది గరుడ పురాణంలో ఇన్ని అనుమానాలకి ఎందుకు తావిస్తోంది అంటే జనరల్గా ఎవరికి తెలుసు గరుడ పురాణం ఏమిది ఎవరికి తెలియదు తెలీదండి ఏమీ తెలీదు ఎవరో ఒకళ్ళు గరుడ పురాణం ఇంట్లో ఉంచుకోవచ్చు అంటే ఎవరో సమాధానం చెప్తారు అబ్బాయి గరుడ పురాణం ఇంట్లో ఉంచుకోకూడదు అని ఇంకా అంతే అది అంతే అసలు ఎవరికి అందులో ఏముందో తెలియనే తెలీదు చాలా మందికి తెలీదు మనకు అసలు ఎన్ని పురాణాలు చెప్పు నువ్వు అంటే నీ ఏజ్ వాళ్ళు ఎవరికి మనకి పురాణాలు ఏనున్నాయో తెలీదు మనకి పురాణాలు రాసింది ఎవరు వేద ఋషులు ఇవన్నీ ఇవన్నీ కూడా మనకి ప్రశ్నలే ప్రేక్షకులకి పురాణాలు ఎవరు అసలు పురాణం అంటే ఏమిటి తెలియదు ప్రశ్నలు మాత్రం వేసేస్తాం మనం అంతే పురాణం అంటే ఏమిటి పురాణం అంటే మన ముందు కథ పురాతనమైన మన కథే మనిషి కథ అది పురాతనమైన కథ ఇప్పుడు మన తాత గురించి మనకు తెలుసా ఏదో కొంచెం కొంచెం తెలుసు మన తాత తాతూరు తాత అమ్మమ్మ తాత నాయనమ్మ ఏవో మూడు నాలుగు సంగతులు నాన్నలు చెప్పినవి లేదా మనమే చూసినవి తాత వాళ్ళ నాన్న తెలీదు మన తాత ఉంటే మా నాన్న అని చెప్తాడు మన తాతే లేడనుకో మా వాళ్ళ నాన్న గురించి మనకు తెలుసా వాళ్ళ ముత్తనాన్న వాళ్ళ ముత్తాత ఎంతమంది ఉన్నారు వాళ్ళందరి సంగతులు మనకి ఎలా తెలుస్తాయి వాళ్ళందరి సంగతులే పురాణం పురాతనమైనది పురా అవి అవి నవీనం పురాణం అంటారు పాతది కానీ మనకి కొత్తది అది పాతదే కానీ కొత్తదైనటువంటి వేదం అపౌరుషేయం అంటే మానవులు రచించింది కాదు మనుషులు రాసింది కాదు వేదాల తర్వాత శాస్త్రం అది కూడా ఋషులు విధించినది ఈ వేదాల్లో విషయాలు మనకేమన్నా తెలుసా అవి తెలుసుకునే అవకాశం ఉందా సామాన్య మానవుడికి లేదు శాస్త్రం ఏదో శాస్త్రం అంటే అంటారు అది శాస్త్రం అంటాం కదా అవునో కాదో కూడా తెలియదు మనకి ఎవరైనా చెప్పి నొక్కి పక్కానిస్తే తెలిసినట్టు పైగా ఈ ఊరు శాస్త్రం ఇంకో ఊళ్ళో పురాణం అవును అదేం లేదంటారు ఆ హంబక్ అంటారు ఇప్పుడు ఇంకా హంబక్ అనేవాళ్ళు ఎక్కువైపోయారు మనకు తెలియని ప్రతిదీ హంబకే మనకి మనకి ఏది తెలీదో దాన్ని మనం కొట్టిపారే కొట్టిపారేస్తుంటాం తెలుసుకుందామని కూడా అనుకో మనకు ఉండే ఉంటుంది అనుకో మన ముతాఫకి చెవుడని మనకు తెలుసా తెలియదు తెలియదు తెలీదు మనకు తెలియదు కాబట్టి కాదు మా తాతకి చెవులు ఉండే ఉంటాయని వాదిస్తావు నువ్వు లేదా మా తాతకు అసలు చెవులే లేవు మా తాతల కాలంలో చెవులు లేవని కూడా వాదించవచ్చు అంతే కదా అది తెలియని విషయం కదా తెలియని విషయం కదా ఎవరో ఒకళ్ళు చెప్పారనుకో ఆ నువ్వు మాత్రం వెళ్ళి చూసొచ్చావా అని పోట్లాడతారు అవును అని తిరగబట్టమే తప్పిస్తే అందులో ఏమి విషయం ఏమి ఉండదు ఈ వేదాల్లోనూ శాస్త్రాల్లోనూ ఉన్న విషయాలని అవి ఆచరించిన మనుషులు ఆచరించే విధానాలు అవి సులువుగా కొన్ని పాత్రల ద్వారా కొంతమంది వ్యక్తుల గురి జీవిత విధానం గురించి తెలియజేయటం ద్వారానే మనం పురాణాల నుంచి తెలుసుకున్నాం మనకి ఇన్ని పండగలు ఉన్నాయి కదా పండగలు ఉన్నాయి పర్వదినాలు ఉన్నాయి ఇందులో మాఘ పురాణం ఉంది ఇంకో కార్తీక పురాణం ఉంది వైశాఖంలో ఇది చేయాలి చేష్టంలో ఇది చేయాలి ఇవన్నీ మనకు ఎట్లా తెలిసినాయి మన పెద్దవాళ్ళ నుంచి ఈ పురాణాల వల్ల తెలిసింది పెద్దవాళ్ళు ఎక్కడి నుంచి తెలుసుకున్నారు పురాణమే పురాణం ద్వారా తెలుసుకున్నారు ఈ నెలలో ఇలాంటి పర్వదినాలు వస్తాయని ఈ నెలలో ఫలానా వారి తిథులు ఉన్నాయని ఫలానా దేవి దేవతల జన్మదినోత్సవాలు ఉన్నాయని ఇవన్నీ మనకి పురాణాల ద్వారానే తెలిసినాయి ఇప్పుడు గణేష్ చతుర్థికి ప్రతి సంవత్సరము కత్జెప్పుకుని వినేస్తాం మనం అసలు గణపతి కథ తెలియని వాడు ఎవడైనా ఉంటాడా అది ఎట్లా వచ్చింది మనకి స్కాంద పురాణాంతర్గతమైన కథ మనకు వచ్చింది స సత్యనారాయణ సామ్రతం రేవాఖండంలో ఉంది అది అది ఇప్పుడు వచ్చింది మన దగ్గరికి పురాణంలో ఉంది పురాణం నుంచే వచ్చింది ఇంతకీ ఈ పురాణాలు ఎక్కడివి ఎవరు రాశారు వ్యాస భగవానుడు రాశాడు ఈ వ్యాస భగవానుడు ఎప్పటివాడు ద్వాపర యుగం నాటివాడు మన ముందు యుగం వాడు మన ముందు భగవత్ స్వరూపుడే ఆయన కూడా ఆయన ఇప్పే పురాణాలు రచించాడు పద్దెనిమిది పురాణాలు రాశాడు వ్యాసుడు ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి మహాభారతము వ్యాసుడు రచించింది మనకు తెలిసిందే కదా భాగవతము వ్యాసుడు వారు రాసింది పద్మపురాణము బ్రహ్మ బ్రహ్మాండ పురాణము బ్రహ్మవైవర్త పురాణము ఇవన్నీ కూడా వ్యాసులు వారు రాసింది ఇలా పద్దెనిమిది పురామిది పురాణాలు రాశారు మనం నువ్వు ఇప్పుడు ప్రశ్న అడిగిన గరుడ పురాణం కూడా వ్యాసుల వారు రచించింది మానవాళ్ళి శ్రేయస్సు కోసం విశ్వశ్రేయస్సు కోసం ప్రతివాడు తన ముందు ప్రపంచాన్ని సులువుగా తెలుసుకోవటం కోసం కేవలం మన కోసం రాయబడింది ఇప్పుడు వ్యాసుల వారు రాసిన భాగవతాన్ని ఇంట్లో పెట్టుకుంటాం భాగవతం మహాగ్రంథం ఇంట్లో ఉండాలి అవును మరి గరుడు పురాణం ఎందుకు ఉండకూడదు అది కూడా వ్యాసుల వారే కదా రాశారు అందులో ఏమిటి చెడు ఉంది గరుడు పురా పురాణంలో ఉన్నది మరణం గురించి ఉన్నది కొన్ని ఖండాలు కొన్ని కొంత చోట కొన్ని అధ్యాయాల్లో ఉంది మరణము ఎలా మరణిస్తారు జీవులు ఏ పాపాలకి ఎలాంటి శిక్షలు పడతాయి వైతరిని గురించి నరకానికి వెళ్లే దారి ప్రయాణాన్ని గురించి ఆ పుస్తకంలో ఉంది మరణం గురించి లేని ఒక్క పురాణం చెప్పు మనకి మహాభారతంలో అన్ని పురాణాలే ఉన్నాయి అన్ని మరణాలే కదా అన్ని మరణాలే చివరికి అందరూ మరణించారు భాగవతంలోనూ కృష్ణుడు ఆ రాక్షసుని చంపాడు ఈ రాక్షసును చంపాడు గోల్డ్ అని కథలు మహా అత్యద్భుత గ్రంథం ఆది కావ్యం శ్రీమద్ రామాయణంలో కూడా మరణం ఉంది కదా అవును మరణము మరణం తర్వాత వచ్చే ప్రయాణము వాళ్ళకి పెట్టే శ్రాదకర్మలు లేని పుస్తకాలు లేవు అసలు ఇందులో కూడా అదే ఉంది అయితే ఈ గరుడు పురాణం చెట్టు కింద కూర్చొని చదవాలి ఇంట్లో కూర్చొని చదవకూడదు ఇలాంటి వాక్యాలు కొన్ని వచ్చినాయి ప్రచారంలోకి ఇప్పుడు చూడు భగవద్గీత మహాద్భుతమైన విషయం భారతీయులు గర్వపడాల్సిన విషయం మన భారతీయుల యొక్క కర్మ సిద్ధాంతానికి పూర్తి ఆలంబన అయినటువంటి భగవద్గీతని ఎవరైనా మరణించినప్పుడు పెట్టే రికార్డు కింద చేసేసాం మనం అవును మరణించినప్పుడే చదువుకోన వినాలి భగవద్గీత లేనప్పుడు మన దారిని మనం ఇష్టారాజ్యంగా గెంతచ్చు ఎవరైనా చనిపోగానే పార్థాయ ప్రతిబోధిత భగవతా వినిపించేస్తుంది మనకక్కడ దారిలో కూడా ఏదైనా ఇప్పుడు వెళ్తుంటాయి వాహనాలు అంతిమయాత్ర వాహనాలు అప్పుడు కూడా ఆ శ్లోకాలు వినపడుతుంటాయి అప్పుడే వినాలి అని అదొక పిచ్చి కింద పట్టిచ్చేసారు అలాగే ఇది మరణం అయిన తర్వాత ఎవరింట్లోన ఒకరు మరణిస్తే అప్పుడు వినవలసిందే గరుడు పురాణం అని చెట్టు కింద కూర్చుని వినాలని ఇలా ఒక ప్రథ అట్లా మొదలయ్యి అట్లా 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 ఫిక్స్ అయ్యి గరుడు పురాణం ఇంట్లోనే ఉండకూడదు అని పుట్టించేశారు భయాలు ఇప్పుడు గరుడు పురాణం ఇంట్లో ఉంది మనం మరణిస్తామని లేదా ఇంట్లో మరణం జరుగుతుందని భావిస్తారు అసలు మరణం జరగని ఇల్లుందా లోకంలో పుట్టిన ప్రతి మనిషి మరణించవలసిందే కదండి భగవంతుడు కూడా మానవ జన్మ ఎత్తిన తర్వాత ఇది తధ్యము అని చెప్పి కదా వెళ్ళిపోయాడు ఆయన చెప్పేగా వెళ్ళాడు బోధించాడు మనకి ఇది తప్పదు నాయన కర్మశేషం అనుభవించి తీరవలసిందేని భగవత్ స్వరూపుడు సాక్షాత్తు భగవంతుడు లీలామానుష విగ్రహుడు బాణం గుచ్చుకుని మరణించాడన్న ఒక ఇది పట్టుకుని వెళ్ళాడు ఆయన మనకు వదిలిపెట్టాడు ఆ మాటని ఎవరైనా ఇది తప్పదు రేపో ఎల్లుండో అయ్యేది ఇవాళ అవుతుంది దాన్ని ఎట్లా తప్పించుకుంటాం ఆ లెక్క అయితే ఆ పుస్తకాలు ప్రింట్ చేసే వాళ్ళ ఇళ్ళలో ఎవరు ఉండకూడదు మరి వాళ్ళే ఉండకూడదు ఎట్లా పుస్తకాలు ప్రింట్ అవుతున్నాయి ఎలా ముందు కాలం నుంచి వచ్చింది అది ఇలాంటి కుసెంకలకి తావి గరుడు పురాణం వినొచ్చు సాంవేదన్ శర్మ గారు అయితే గరుడు పురాణంవి ఒక కొన్ని ప్రవచనాలే చేశారు పైగా రాత్రిపూట చదువుకూడదు పగలే చదవాలి అలాంటి సిద్ధాంతం ఏమీ లేదట అట్లా అట్లా ఏమీ లేదు ఎప్పుడైనా చదువుకోవచ్చు ఎప్పుడైనా చదువుకోవచ్చు అయితే మన మనం ఆ ఆ విషయాన్ని అర్థం చేసుకోగలిగే ప్రజ్ఞ మనకి కావాలి సాధారణంగా ఈ పురాణం ఏంటంటే మనకి మనం పుస్తకం పెట్టుకుని చదువుకుంటే అంత ఆసక్తికరంగా ఉండదు అర్థం కాదు కూడా ఎవరైనా చదివితే ఎవరైనా చెప్తే వినడానికి చాలా బాగుంటుంది మనకు అర్థమవుతుంది బాగా గరుడు పురాణం ఇప్పుడు మనకు దొరికేది పదహారు స అధ్యాయాలున్న పుస్తకాలు చిన్న పుస్తకాలు దొరుకుతాయి అసలుది రెండు వందల తొంభై మూడు అధ్యాయాలు ఏమోట చాలా పెద్ద పుస్తకం అంట మహాగరుడ పురాణం అని దాన్ని బ్రీఫ్ చేసిన చిన్న పుస్తకాలే మనకి ఇప్పుడు బజార్లో కనపడుతున్నాయి ఇంతకీ ఈ గరుడ పురాణాన్ని పురాణంలో గరుడు చెప్పింది ఇది మహావిష్ణువు గరుడుకి బోధించిన విషయం అందులో ఈ మరణము వీటి సంగతులే కాకుండా శ్రీరంగాన్ని గురించి చాలా అత్యద్భుతమైన వివరణ ఉంటుందని శ్రీరంగం భూలోక వైకుంఠం ఆ నగరము ఆ స్వామివారు ఎట్లా వేయించేసుకున్నారో ఆ వివరాలు కూడా ఉన్నాయి మహావిష్ణువు చెప్పిన విషయము ఇంట్లో ఉండకూడని విషయమా కాదు కదా మరి కాబట్టి ఇలాంటి కుసంకలు తీసేయండి ఎవరైనా మీకు గరడు పురాణం ఇస్తే ఇంట్లో పెట్టుకోండి చదవగలిగితే చదువుకోండి చదవలేకపోతే మిగిలిన పుస్తకాలతో పాటు అది కూడా మీ ఇంట్లో ఉండదు అది పెట్టుకుంటే కొంప మునిగిపోతుందన్న భయాలకి లోనవమోకండి ఏమీ పర్వాలేదు వ్యాసుల వారు రాసిన పద్దెనిమిది పురాణాల్లోనూ ఇది ఒక పురాణం ఇది మనుషులకి తెలియవలసిన విషయమే కానీ తెలియకూడనిది తెలుసుకోకూడనిది కానీ కాదు ఇది తధ్యమైన విషయం కదా తప్పనిసరిగా జరిగే విషయానికి ఇంకా భయం ఎందుకు ఏ భయమో అక్కర్లేదు పైగా మనకి మనకు దొరికే పుస్తకాలు ఏవి పెద్ద పుస్తకాలు కావు ఒరిజినల్ కాదు ఎక్కువ లేదు కొంచెం చిన్న భాగాలు తీసి పెట్టింది తెచ్చుకుంటూ పెట్టుకోవచ్చు ఏం పర్వాలేదండి మీకు ఆసక్తి ఉంటే తెచ్చి చదువుకోండి ఎవరైనా బెదిరిస్తే మీరు ఈ వీడియో చూపించవచ్చు ఎందుకంటే అత్యద్భుతంగా అథెంటిక్గా చెప్పాలి మనకి ఇంకా బాగా తలంటి పోయించుకోవాలంటే బ్రహ్మశ్రీ సాంవేదం వారు చేసినటువంటి వీడియోలు ఉన్నాయి గరుడు పురాణం మీద పురాణం వీడియోలు విన్నా కూడా చాలా బాగుంటుంది తప్పకుండా రమ్మగారు ప్రయత్నం చేసి చూడండి తప్పకుండా నమస్తే అండి నమస్తే